హాయ్ వ్యూవర్స్, 9th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇంకా కంప్లీట్ కానందున అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరు ఈ వీక్ కెప్టెన్ అవుతారా అని రెడ్ స్క్వాడ్ టీమ్ వర్సెస్ బ్లూ స్క్వాడ్ టీమ్ హోరాహోరీగా పోటీ పడుతున్నప్పటికీ కూడా రెడ్ స్క్వాడ్ టీమ్ మెంబర్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ టీమ్ లోనే ఉన్నారు, తప్పకుండా వాళ్లే విన్ అవుతారని వాళ్ళ కాన్ఫిడెంట్. సో ఒకవేళ బ్లూ టీమ్ మీద రెడ్ టీమ్ కానీ విన్ అయితే వీరిలో కీర్తి ఒకటి తప్ప మిగతా ఎవరు కెప్టెన్ అయినా కానీ మళ్ళీ ఇనాయాతో ఇష్యూసే జరుగుతాయి. సో వీరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నారో మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 5 places లో అయితే ఏ మార్పు లేదు. ఇక ఎలిమినేషన్ జోన్ లో ఉన్న శ్రీ సత్య ఏకంగా టాప్ 6 కి రావడం జరిగింది. కొన్ని సైడ్స్ లో సేఫ్ జోన్ లో కూడా వచ్చేసింది. ఇక శ్రీ సత్య సేఫ్ జోన్ లోకి రావడంతో గీతు కూడా కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ వర్సెస్ ఇనాయా పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇనాయ కూడా రేవంత్ కి ఎక్కడా తగ్గడం లేదు. బాలాదిత్య కూడా ఓటింగ్ బాగా జరగడంతో తను కూడా ఈ వీక్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. రోహిత్ శ్రీ సత్య వీరిద్దరు కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. ఇక ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నది ఫైమా, ఆదిరెడ్డి, మరీనా. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.